ఏఐ టూల్స్ నేర్చుకుని ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం మహేష్ గారు నమస్తే సార్ న్యూరో ఏఐలో మీరు చెప్పినటువంటి టాపిక్స్ ఏమున్నా సరే అండి గాను అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ కూడా యాడ్ అయ్యి ఉంటుంది సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు ఇప్పుడు నేను చెప్పోయే లెసన్ నేను నేర్చుకున్నప్పుడు కంప్లీట్గా నా లైఫ్ ట్రాన్స్ఫర్ అయింది సార్ ఈ ఈ లెసన్ లాస్ట్ వరకు మీరు కూడా వినండి ఈ సెషన్ డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్ళిపోతాం సార్ మీరు సపోజ్ ఒక అపార్ట్మెంట్ కింద ఉన్నారు సార్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారు మీ ఎదురుగా స్ట్రీట్స్ ఉన్నాయి దాంట్లో ఆ స్ట్రీట్ మీద ఒక చిన్నపిల్లవాడు ఏడు ఏడు వయసు ఒక చిన్నపిల్లవాడు సైక్లింగ్ చేస్తూ వెళ్తున్నాడు సడన్గా ఒక యువకుడు బైక్లో బైక్లో స్పీడ్గా వచ్చి ఆ చిన్నపిల్లవాడిని ఢీకొట్టాడు ఆ చిన్నపిల్లవాడు కింద పడ్డాడు ఆ చిన్నపిల్లవాడికి మోచేతి మోచేయి మోకాలు దెబ్బతిని రక్తం కారుతా ఉంది అక్కడ చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా స్ట్రీట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఆ చిన్నపిల్లవాడిని ఓదారిస్తున్నారు ఆ యువకుణ్ణి బాగా నిందిస్తున్నారు తిరుతున్నారు ఇంత రెక్లెస్గా ఉన్నావు ఎందుకు అనేసి మీరు ఇవన్నీ కూడా చూశారు అట్ ద సేమ్ టైం మీ అపార్ట్మెంట్లోనే పైన సెవెంటీన్త్ ఫ్లోర్లో మీ ఫ్రెండ్ ఉన్నాడు అతనికి పెద్ద పిక్చర్ కనబడుతుంది బిగ్ పిక్చర్ కనబడుతుంది అక్కడ ఏం జరుగుతుందంటే ఒక లారీ చాలా స్పీడ్గా బ్రేక్ ఫెయిల్యూర్ అయి ఆ చిన్నపిల్లడి వైపు ఉంది దాన్ని గమనించిన ఈ యువకుడు అతన్ని ఎలానా కాపాడాలని రక్షించాలనే ఉద్దేశంతో స్పీడ్గా అతన్ని వెళ్ళి ఢీకొన్నాడు ఆ లారీ స్పీడ్గా లేంది అతను రక్షించబడ్డాడు ఆ యువకుడు వల్ల సో మీ ఇద్దరు ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నారు సార్ మీరేం చెప్తారు సార్ యూజువల్గా మీ ప్రాస్పెక్ట్ మీరు చెప్తారు అవును అంతేనా కదా సార్ చూడు ఆ చిన్న ఆ యువకుడు ఎంత స్పీడ్గా వస్తున్నారో ఇప్పుడు చూడు యువకులు ఎంత రెక్లెస్గా బండి తోలుతున్నారో చిన్న పిల్లడని చూడకుండా మీకు మీరు ఈ ప్రాస్పెక్ట్లో మీరు చెప్తారు కానీ మీ ఫ్రెండ్ బిగ్ పిక్చర్ చూసిన మీ ఫ్రెండ్ ఏం చెప్తాడు అక్కడ జరిగింది చెప్తాడు అక్కడ లారీ బ్రేక్ ఫెయిల్యూర్ అయింది స్పీడ్గా వచ్చింది యాక్చువల్గా అట్లా వదిలేసి ఉంటే ఆ చిన్నపిల్లాడు యాక్సిడెంట్ అయ్యి చనిపోయి ఉండేవాడు అని చెప్తాడు అంతే కదా సో ఎగ్జాక్ట్గా మన లైఫ్లో కూడా ఇదే జరుగుతుంది సార్ మనకి ఎదురయ్యే ప్రతి ఎదురు దెబ్బ ప్రతి హార్ట్ బ్రేక్ రిలేషన్షిప్లో ప్రతి తిరస్కరణలో కూడా మన యొక్క మనల్ని యూనివర్స్ పనిష్ చేయట్లేదు మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది కానీ యూనివర్స్ ఆ విధంగానే మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది మనకి ఆన్ ద స్పాట్లో ఆ కఠినమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకు అర్థం కాదు ఎందుకంటే మనము బిగ్ పిక్చర్ని చూడలేం కాబట్టి ఎప్పుడైతే బిగ్ పిక్చర్ని చూస్తామో మీ ఫ్రెండ్ చూసినట్టు మనకి అర్థమవుతుంది యూనివర్స్ మనకి ఎప్పుడు కూడా మన మంచి కోసమే ఏం చేసినా మన మంచి కోసమే చేస్తుంది అనేసి మనకు అర్థమవుతుంది బహుశా మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న సంక్లిష్టమైన పరిస్థితులు ఇప్పుడు మీకు ఒక రకంగా అనిపించుండొచ్చు శాపంలాగా అనిపించుండొచ్చు ఒకసారి రిలాక్స్గా కూర్చొని ఆ డాట్స్ అంతా కూడా కనెక్ట్ చేయండి ఆ సమస్యలు కూడా మిమ్మల్ని ఎంతో పవర్ఫుల్గా స్ట్రాంగ్గా వైజ్గా తయారు చేసింది అవునా కదా సార్ సో క్లోజియర్ ఐజ్ సార్ క్లోజియర్ ఐజ్ మనసులో నాతో పాటు రిపీట్ చేయండి మీరు కూడా నాతో పాటు రిపీట్ చేయండి నథింగ్ ఈస్ కర్స్ ఎవ్రీథింగ్ ఈస్ బ్లెస్సింగ్ జీవితంలో ఏది కూడా శాపం కాదు ప్రతి ఒక్కటి కూడా ఆశీర్వాదమే ప్రతి ఒక్కటి కూడా వరమే మన జీవితంలో ఎదుర్కొన్న ప్రతి సమస్య ప్రతి సంక్లిష్టమైన పరిస్థితులన్నీ కూడా మనల్ని జీవితంలో మనం ఎదుర్కొన్న సంక్లిష్టమైన పరిస్థితులన్నీ కూడా మన యొక్క హయ్యెస్ట్ గుడ్ కోసమే మన జీవితంలో ఎదుర్కొన్న ప్రతి సమస్య కూడా మారువేషంలో ఉన్న ఒక బ్లెస్సింగ్ సార్ మీ జీవితంలో ప్రీవియస్ గతంలో ఎన్నో సమస్యలు మీరు ఎదుర్కొని ఉండొచ్చు ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు మీరు ఎదుర్కొని ఉండొచ్చు కొన్ని నిర్ణయాలు తీసుకొని ఉండొచ్చు ఆ నిర్ణయాలంతా కూడా ఎందుకురా ఆ నిర్ణయాలు తీసుకున్నాను అని మీరు అనుకుంటూ ఉండొచ్చు కానీ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇప్పుడు మీరు సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు కానీ అప్పుడు మాత్రము శాపంగా మీరు అనుకోని ఉండొచ్చు కొంతకాలం ముందు ఆ ఒక్క నిర్ణయం ఒకటి తీసుకోండి సార్ ఇప్పుడు మీరు స సంతోషంగా ఫీల్ అవుతున్నారు కదా అదేవిధంగా ఒక రెండు సమస్యలు మీరు అప్పుడు శాపంగా మీరు అనుకోని కానీ ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఒక బ్లెస్సింగ్ లాగా అనిపిస్తుంది కానీ ఇంకా చాలా సమస్యలు ఇంకా కూడా మీరు శాపంగానే అనుకోని ఉండొచ్చు మీరు కూడా ఒక్కసారి నాతో పాటు రిపీట్ చేయండి నథింగ్ ఈస్ కర్స్ ఎవ్రీథింగ్ ఈస్ బ్లెస్సింగ్ ఒక ఫార్మర్ చేతిలో మ్యాంగో ఫ్రూట్ విత్తనం ఉందనుకోండి ఆ ఫార్మర్ తన యొక్క దివ్య దృష్టితో చూడగలుగుతాడు ఆ విత్తనంలో ఉన్న చెట్టుని చెట్టు వల్ల వచ్చే ఫ్రూట్స్ని అవన్నీ కూడా ఆన్ ద స్పాట్లోనే ఆ విత్తనంగా ఉన్నప్పుడే దాని అంతా కూడా చూడగలుగుతాడు దానిలో ఉన్న అన్లిమిటెడ్ పొటెన్షియల్ని ఆన్ ద స్పాట్లో చూడగలుగుతాడు మీరు కూడా ఆ మ్యాజికల్ ఐస్తో ఆ సమస్యలంతా కూడా ఒకసారి చూడండి నథింగ్ ఈస్ కర్స్ ఎవ్రీథింగ్ ఈస్ బ్లెస్సింగ్ ఎవ్రీథింగ్ కూడా మీ యొక్క హైయెస్ట్ గుడ్ కోసమే ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అది మీ జీవితానికి మీరు యాంకరింగ్ అనుకుంటే దీనికి మీకు ఎలా ఉపయోగపడిందో ఒకసారి లింక్ చేసుకోండి ఆ ప్రయోజనాలు ఒకసారి చూడండి ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సో ఇప్పుడు మీ జీవితంలో మీరు ఎన్నో సమస్యలు మీరు ఫేస్ చేస్తూ ఉండొచ్చు ఎన్నో క్లిష్టమైన పరిస్థితుల్లో మీరు ఉండొచ్చు ఒక మూడు సమస్యల్ని మీ చేతిలో ఉన్నాయి అది ఒక విత్తనాల రూపంలో ఉన్నాయి మీ చేతిలో విజువలైజ్ చేసుకోండి ఒక సమస్యని అలా టూ ఫింగర్స్తో పట్టుకోండి ఇప్పుడు నాతో పాటు రిపీట్ చేయండి నథింగ్ ఈస్ కస్ ఎవ్రీథింగ్ ఈస్ బ్లెస్సింగ్ ఏది కూడా శాపం కాదు ఇది కూడా వరమే కానీ ఆన్ ద స్పాట్లో ఇప్పుడు నేను చూడలేకపోవచ్చు కానీ నేను బాగా నమ్ముతున్నాను ఇప్పుడు రెండోది తీసుకోండి సార్ రెండో సమస్య ఇది కూడా వరమే ఎలాగో నాకు తెలియదు కానీ నేను నమ్ముతున్నాను ఇది కూడా బ్లెస్సింగే అని ఇప్పుడు మూడోది మూడో సమస్య ఇది కూడా వరమే కానీ నాకు ఎలాగో తెలియదు ఇప్పుడు కానీ నేను నమ్ముతున్నాను ఇప్పుడు మీ చేతిలో మీరు ప్రస్తుతం ఎన్ని సమస్యలు అయితే ఫేస్ చేస్తున్నారో ఎన్ని క్లిష్టమైన పరిస్థితులు అయితే మీరు మీరు ఎదుర్కొంటున్నారో అవన్నీ కూడా మీ చేతిలో ఉన్నాయి ఇప్పుడు మీరు హృదయపూర్వకంగా ఆ రిలాక్స్డ్ బ్రెత్ బ్రెత్తో ఒక స్మైలింగ్ ఫేస్తో ఆ ఎనర్జీని అంతా కూడా ఒకసారి ఫీల్ అవ్వండి ఆ బ్లెస్సింగ్స్ని అంతా కూడా ఫీల్ అవ్వండి ఆ మారు వేషంలో ఉన్న ఆ బ్లెస్సింగ్స్ని అంతా కూడా ఒకసారి ఫీల్ అవ్వండి సో నథింగ్ ఈస్ కర్స్ ఎవ్రీథింగ్ ఈస్ బ్లెస్సింగ్ ఇప్పుడు మీరు ఊహించుకోండి సార్ ఒక సముద్రం ఉన్నారు మీరు సో అక్కడ వర్షం లాగా బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మీ మీద ఉంది ఏది కూడా వద్దని చెప్పకండి దేన్ని కూడా ద్వేషించకండి ప్రతి దాన్ని కూడా ప్రేమించండి ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కటి కూడా బ్లెస్సింగే సో మీ జీవితంలో మీరు ఏది ఇప్పుడు ఏదైతే మీరు ఫేస్ చేస్తున్నారో ఏదైతే ఎదుర్కొంటున్నారో ఈ సమస్యలన్నీ కూడా మీ యొక్క హైయెస్ట్ గుడ్ కోసమే ఎవ్రీథింగ్ ఈజ్ మారువేషన్లో ఉన్న ఒక బ్లెస్సింగ్ నథింగ్ ఈజ్ కర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్లెస్సింగ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఓపెన్ యూర్ ఐస్ ఫ్యాంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు థ్యాంక్ యూ అండి సో కమింగ్ టు క్లాస్ అని జూన్ ఫస్ట్ నుంచి క్లాస్ ఉంటుందని చెప్పేసి విన్నాను నేను సో నిజంగా జూన్ ఫస్ట్ నుంచి క్లాస్ ఉంటుందా ఎన్రోల్ ఎలా చేసుకోవాలి ఎస్ జూన్ ఫస్ట్ నుంచి న్యూరో అబండెన్స్ ఇంటెలిజెన్స్ అడ్వాన్స్ క్లాస్ ఉంటాయి దీంట్లో ఈ రిలేషన్షిప్ గురించి కూడా చాలా డెప్త్గా ఇన్ డీటెయిల్గా చెప్పబడుతుంది ఇంకా కూడా ఈ బ్యాలెన్స్ పర్స్పెక్టివ్ గురించి ఒక టూ సెషన్స్ పర్టికులర్గా చాలా ఎగ్జాంపుల్స్తో మనం చెప్ చెప్పడం జరుగుతుంది మీరు ఈ రిలేషన్షిప్ స్కిల్స్ని యూస్ చేసి మీ బిజినెస్లో కస్టమర్స్తో కావచ్చు క్లయింట్స్తో కావచ్చు అట్ ద సేమ్ టైం జాబ్లో మీ యొక్క హైర్ అఫీషియల్స్తో కావచ్చు కొలీగ్స్తో కావచ్చు మీ కింద స్థాయి ఉద్యోగస్తులతో కావచ్చు అదేవిధంగా మీ యొక్క చిల్డ్రన్తో కావచ్చు ఫ్యామిలీతో కావచ్చు రిలేటివ్స్తో కావచ్చు ఫ్రెండ్స్తో కావచ్చు ఎవరినైనా మీరు చాలా తేలిగ్గా డీల్ చేసే విషయాలు నైపుణ్యాలు ఇక్కడ నేర్పించబడతాయి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు థ్యాంక్ యూ సార్ చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి అండ్ జూన్ ఫస్ట్ నుంచి అడ్వాన్స్ క్లాస్ జరగబోతుంది మహేష్ గారిది న్యూరో ఏఐ సో దానికి సంబంధించి కనుక మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎంట్రోల్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి